హాయ్, హలో అందరికీ. ఈరోజు అయితే నేను మీకు ఒక సూపర్ బ్లాగ్ షేర్ చేస్తానన్నమాట. టూ పార్ట్స్లో షేర్ చేస్తున్నాను. ఇది మా రేఖ ఆంటీ వాళ్ళ హౌస్ అన్నమాట. మా కమ్యూ మెంతిపిండి, పచ్చి వెల్లుల్లిపాయలు, అలానే వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవడమేనా అండి. బాగా కలిసే వరకు కలిపేయాలి. ఈలో పాండి అక్కడ స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేస్తున్నారు తాలింపు కోసం. ఇది మాత్రం బాగా కలుపుకోవాలండి, లేకపోతే ఆ పువ్వులు కదా అక్కడ ఉప్పు కారాలు అన్నీ స్ట్రక్ అయిపోతూ ఉంటాయన్నమాట. పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. ఈ కలపటంలోనే ఉంటుందండి అసలు టెక్నిక్ అంతా. అది మనం ఎంత పర్ఫెక్ట్గా కలిపితే పదార్థాలు అన్నీ వేసిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయితే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అదే అంటారు కదా చేతికో రుచి అని, ఆ చేతి రుచి అలా కలపడం వల్లే వస్తుందన్నమాట. ఒక్కో మిక్సింగ్లో అలా టేస్ట్ వస్తుందని నా ఒపీనియన్ అన్నమాట. ఎలాగైనా పెద్దవాళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుంది కదండి, దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. మనకన్నంత ఇదిగా ఏమి ఉండదు కదా, ఓపిక్గా పర్ఫెక్ట్గా అదంతా వచ్చే వరకు కలుపుతూనే ఉంది ఆంటీ, చూస్తున్నానన్నమాట.
వేసేసినట్టు అనిపిస్తుంది. ఆ వేడి వేడి నూనెనే వేసేయాలంటండి. చూసారా ఎంత బాగా ఫ్రై చేశారో పోపంతా వెల్లుల్లి పేస్ట్ని. ఇంకా ఆయిల్ అంతా మొత్తం కలిపేయాలన్నమాట. అండ్ అలానే ఇది 2 డేస్ తర్వాత మాత్రమే తినాలంటండి, ఇప్పుడే టేస్ట్ చేయకూడదన్నారు. సరే అయితే ఓకే అన్నమాట, ఎందుకంటే పెట్టగానే టేస్ట్ చేయడం నాకు బాగా అలవాటు అన్నమాట. 2 డేస్ తర్వాత తినాలి అని చెప్పారు. ఓకేలానే, ఇంతేనండి రెసిపీ. సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది మనం చేసుకుంటే. అసలు వీటిని కూడా వాడతారా, వీటిని కూడా పచ్చడి చేసుకుంటారా, అసలు గోంగూర పువ్వులతో ఇలా చేస్తారా అనే వాళ్ళందరికీ ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు. కుదిరితే, పాజిబిలిటీ ఉంటే మీ అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలానే ఈ పచ్చడి బిడ్డకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి.